అట్లానే ఇప్పుడు సిక్కుల్లో ఉన్నటువంటి దళితులకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అంటున్నారు, ముస్లింలు క్రిస్టియన్లలో ఉన్నోళ్ళకి ఎందుకు ఇవ్వద్దు అని అంటే, క్రిస్టియన్స్ ముస్లిం సిక్కులది వేరండి, ముస్లింస్ క్రిస్టియన్స్ మాత్రం భారతీయులు కాదు అని చెప్పాడు ఈయన. ఈ విషయం మొత్తం మీడియా కూడే కూసినటువంటి అంశం, ఈ రోజు కొత్తగా వస్తున్నటువంటి అంశం కాదు. ఆ తర్వాత ఎప్పుడు తన అభిప్రాయాలు ఆయన మార్చుకోలేదు. నేను ఆర్ఎస్ఎస్ కాదు బీజేపీ కాదని కూడా అనలేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ అభ్యర్థిగానే ముందుకు వస్తున్నారు. అందుకని ఈ రోజు ఉన్నటువంటి ఒక భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి కీలకమైనటువంటి సమస్యల్లో ఇది ముఖ్యమైంది. అందువల్లనే ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలి, లౌకిక విలువల్ని కాపాడుకోవాలి, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పోటీ కాబట్టి ఈసారి రాష్ట్రపతి పదవికి పోటీ అనేటువంటిది గతంలో ఎప్పుడూ లేనంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. అందుకే చాలా బాధ్యతగా అందరం ఆలోచించాల్సినటువంటి సందర్భం. అట్లానే మరొక మిత్రుడు చెప్పాడు, మేము గెలిచే అవకాశం లేనప్పుడు పోటీ పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటి అని చెప్పేసి. ఇప్పుడు గెలుస్తామనుకున్న సీట్లలోనే పోటీ చేస్తున్నారు అందరూ. శాసనసభ స్థానాలైనా, పార్లమెంటు స్థానాలైనా, రాష్ట్రపతి స్థానమైనా, తమ విధానాలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు, ప్రజలు తేరుస్తారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికకు వచ్చేటప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్టరేట్ తేరుస్తుంది, శాసనసభ్యులు తేరుస్తారు, పార్లమెంటు సభ్యులు తేరుస్తారు. అందుకని ఖచ్చితంగా విధానాలను, ఈరోజు దేశానికి ఏ విధానాలు అవసరమో ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి వెళ్తాయి, ప్రజల్లోకి ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. గెలుపోటములు తేల్చాల్సింది రాజకీయ ప్రక్రియ తప్ప మరొకటి కాదు. ప్రశ్న ఇప్పుడు ఎంఐఎం పార్టీ మజ్లిస్ ముస్తే అంటే మన మజ్లిస్ ముస్లిమీన్ పార్టీ అంటే క్లియర్గా దాంట్లో ఎంఐఎం దాంట్లో ముస్లింస్ స్మరించే పార్టీ అది, అంటే క్లియర్గా ఒక మత ప్రాతిపదికన ఒక మతాన్ని కనిపిస్తుంది దాంట్లోనే. భారతీయ జనతా పార్టీలు ఎక్కడ కూడా మతం లేదు, మీరు అన్నట్టు ప్రజల్లో భావన ఉండొచ్చు. అటువంటి పార్టీ సపోర్ట్ తీసుకొని వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థికి ఓటేయించుకుంటున్నాయి. అంతేకాకుండా కేరళలో ముస్లిం లీగ్ పార్టీలు, ముస్లిం అన్న పదం అక్కడ కూడా మీరు చూశారు, అక్కడ లేని లౌకికవాదం మీకు బీజేపీలో కనిపించడం లేదు. లౌకికవాదం ఎట్లా, ఆ పార్టీని ఎందుకు అట్లా చూస్తున్నారు, ఈ పార్టీని ఎందుకు ఇట్లా చూస్తున్నారు? ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, పార్టీ పేరులో మతం పేరు ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన అంశం కాదు. వాళ్ళు రోజు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏమిటి అనేటువంటిది కీలకం. ఆర్ఎస్ఎస్ బంచ్ ఆఫ్ థాట్స్ చదివితే, గోల్వర్కర్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన ఏమి దాచుకోకుండా రాశాడు, ఖచ్చితంగా హిందూ మతోన్మాదాన్ని పెంపొందించడం ద్వారానే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతామని రాశాడు. అందుకని ఇక్కడ ఏమి ముసుగులు లేవండి, ముసుగులు ఇప్పుడు బీజేపీ నాయకులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా బీజేపీనే కాదు, ఎంఐఎం మతోన్మాద పార్టీనే, ముస్లిం లీగ్ మతోన్మాద పార్టీనే. ఎంఐఎం అభ్యర్థిని పెట్టినా వ్యతిరేకించాల్సిందే మనం, ముస్లిం లీగ్ అభ్యర్థిని పెట్టినా మనం వ్యతిరేకించాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ మతోన్మాద పార్టీ లేదా ఏ మతోన్మాద జయపాల్ రెడ్డి గారు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు మన ఫోన్ లైన్ లోకి వచ్చారు సార్, వారితో కూడా విందాం. జయపాల్ రెడ్డి గారు నమస్కారం సార్. ఎస్ సార్, ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఇవాళ మీరా కుమార్ గారిని ప్రకటించారు, మీలాంటి మేధావులంతా కూడా. కానీ ఇక్కడ చూస్తే ఇద్దరు దళితుల మధ్య పోటీ అనివార్యమైంది. అంతేకాకుండా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ సహాయంతో రాష్ట్రం తెచ్చుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇవాళ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తోంది. అంతేకాకుండా తాము సూచించినట్టుగానే దళిత అభ్యర్థిని ఎంపిక చేశారు కాబట్టి అని కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. మొట్టమొదటి ఏంటంటే, కేసీఆర్ గారు బీజేపీ అభ్యర్థి నిర్ణయించకముందే ఆయన మద్దతు ప్రకటించాడు మోడీకి. రెండవది, ఇప్పుడు దళిత అభ్యర్థి అని ఒక సాకు తీసుకుంటున్నాడు. మూడవది, దళిత అభ్యర్థి పేరు కావచ్చు కానీ ఇద్దరు అభ్యర్థుల యొక్క వ్యక్తిత్వాన్ని, స్థాయిని, పూర్వరంగాన్ని పరిశీలిస్తే నక్కకు నాగలోకానికి వ్యత్యాసం ఉంటుంది మీరా కుమార్ గారికి మరి వాళ్ళ క్యాండిడేట్ కు. అంటే జయపాల్ రెడ్డి గారు ఇంత పెద్ద మనిషి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఒక్క నిమిషం కృష్ణ సార్ గారు తర్వాత కామెంట్ చేద్దరు కానీ మాట్లాడారు. ఇప్పటిదాకా వీరయ్య గారు మాట్లాడారు, నేను విన్నాను.
అయినా సరే అయినా వినాల్సిందే, మీరు అయినా వినాల్సిందే. జైపాల్ రెడ్డి గారు మాట్లాడివ్వండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ జైపాల్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. పెద్ద మనిషి పెద్దరిగా ఉంచుకోవాలి. ఓకే జైపాల్ రెడ్డి గారు ప్లీజ్ ఉంచుకోవాలి. మిస్టర్ సార్ గారు మాట్లాడద్దు ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. నన్ను ఫైనల్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. మీ క్యాండిడేట్ అక్కన ఓకే, మీరు తర్వాత మాట్లాడండి. జైపాల్ రెడ్డి గారు రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతా ఉంటే నక్కా నాగరూపం మాట్లాడండి. జైపాల్ రెడ్డి గారు మాట్లాడివ్వండి. జైపాల్ రెడ్డి గారు ఐ టేక్ స్ట్రాంగ్ ఆబ్జెక్షన్ టు ఇట్. ఐ టేక్ ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ ఆబ్జెక్షన్ టు ఇట్. మీకు ఉండనియండి. నేను నువ్వు సజ్జాయి చెప్పని అంటే నేనేం చెప్పాలా? ఒకటి ఏంటంటే నేను 3 దశాబ్దాలు పార్లమెంట్ లో ఉన్నాను. వాళ్ళ అభ్యర్థి పార్లమెంట్ మెంబర్ అట నేను ఎప్పుడు ఎరగను. అంత అజ్ఞాత వ్యక్తి అది ఆ విషయాన్ని మనవి చేస్తున్నాను. నీ ఉపవాన విషయంలో నీకు అభ్యంతరం ఉండవచ్చు, కానీ మరి మీరా కుమార్ గారు ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసరు, 3 సార్లు ఎంపీ, స్పీకరు, కేంద్ర 2 సార్లు మంత్రి. ఈమె స్థాయికి ఆయన స్థాయికి చాలా వ్యత్యాసం ఉంది, అది కూడా గమనించాల. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ గారు ఎవరు అభ్యర్థి అని తెలవకముందే బేషరతుగా ఆయన మోడీ చెప్పిన అభ్యర్థికి మద్దతు ఇస్తారని ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు దళిత అభ్యర్థి అని ఇప్పుడు చెప్పడము ఇది ఆఫ్టర్ థాట్ అది. ఎస్ సార్, ఎస్ థ్యాంక్ యూ జైపాల్ రెడ్డి గారు మీ చర్చలో పాల్గొనేందుకు టీవీ ఫైవ్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఎస్ కృష్ణ సార్ గారు ఇప్పుడు రెస్పాండ్ అవ్వండి. సామేశ్వర గారు, డెమోక్రసీలో అందరికీ వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్లకు వాళ్ళ విమర్శ చేయడాన్ని దేన్నైనా కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మా పార్టీని కానివ్వండి, మా వ్యవస్థని కానివ్వండి, ఆర్ఎస్ఎస్ ని కానివ్వండి, వీరయ్య గారు మా రూలింగ్ గవర్నమెంట్ ఉంటాయి కూడా, మాకు కంప్లీట్ ప్రజల మద్దతు ఉంటే కూడా వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, ఇట్స్ ఓకే. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వీ హ్యావ్ టు లిసన్. మేము వినాల్సిందే, ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దర్ ఒపీనియన్. కానీ అంత పెద్ద మనిషి, ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఒక చాలా పెద్ద మనిషి, ఆయన సామెత సామెత తెలంగాణలో మనం చాలా సామెతలు వాడుకుంటుంటాం. నేను తీసుకోమంటారా బ్రో, ఒక సామెత తీసుకోమంటారా? నేను తీసుకుని ఆ స్థాయికి దిగుతాను. నేను కూడా తీసుకోవాలా వీరా కుమార్ గురించి ఒక స్థాయి ఒక సామెత? వారంటే నాకు కూడా రెస్పెక్ట్. వారు యూనో గోయింగ్ అవుట్ ఆఫ్ ద పార్టీ, అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ హీ హాజ్ ఓన్లీ డెనిగ్రేటెడ్ హిస్ టీచర్ టుడే. బట్ హావింగ్ సెడ్ దట్, నేనేమంటున్నా అంటే సామశ్వర గారు, ఇక్కడ వారు వీరయ్య గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ప్రాబబ్లీ మాకేందంటే ప్రతి రాష్ట్రంలో కూడా వీరయ్య గారు లాంటి వాళ్ళు 100 మంది భారతీయ జనతా పార్టీ గురించి ఇట్లే మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో 100 మంది అయినా కూడా ప్రజలు మద్దతు మాకిస్తా ఉన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాలలో ఎలక్షన్ జరిగితే 7 రాష్ట్రాల్లో మేము వచ్చినాం. ఒక రాష్ట్రాల్లో ఒక కాంగ్రెస్ రావడం జరిగింది, ఇంకొక రాష్ట్రంలో బయట నుంచి సపోర్ట్ తీసుకొని రావడం జరిగింది. అంటే ప్రజల మద్దతు ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఉంటే కూడా, మాకు ఆర్ఎస్ఎస్ కి సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలిసినాక కూడా, అంటే అది ప్రజల ఆమోదనే కదా. ఇంత అంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల ఆమోదనే కదా కావాల్సింది. అంత ఉన్నా కూడా 84% హిందూ పాపులేషన్ ఉన్న ఈ దేశంలో హిందూ అని మాట్లాడితే ఏదో నేరమైనట్టు, హిందూ అని మాట్లాడితే ఏదో పాపమైనట్టు ఆర్ఎస్ఎస్ మీద పెడితే, ఆర్ఎస్ఎస్ అనే సంస్థ 100 సంవత్సరాలుగా అసలు హిందూయిజం గురించి మర్చిపోకుండా అది వివేచిపోయిన సంస్థ. సరే, అది ఒక ఇదొక బన్యంట్రీ అనొచ్చు. ఏదైనా కూడా ప్రజల ఆమోదం ఉంది కదా మాకు. మీరు రేజ్ చేసిన రోహిత్ వేముల, ఆయన దళితుడే కాదా బాబు అంటే నేను దళితుడు చేస్తారు ఫోర్స్ఫుల్ గా. ఇంకా దగ్గర ఎక్కడన్నా వారు చెప్పినారు అక్లాక్ అంటారు, అది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది. అంటే వ్యవస్థీకృతంగా ఆలోచించే శక్తి ఒక వారంటే వీరేగారు అంటే నాకు గౌరవం. కానీ వారు ఇండివిజువల్ ఐసోలేటెడ్ కేసెస్ ని తీసుకొని అది ఒక భారతదేశ చట్ట, అంటే మనం బనానా రిపబ్లిక్ కాదు కదా, ఒక చట్ట వ్యవస్థ ఉన్నది,
ఒక న్యాయ వ్యవస్థ ఉన్నది, ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్, ఎవడో థగ్స్ క్రిమినల్స్ రౌడీస్ చేస్తే దానికి భారతదేశ ప్రభుత్వం విత్ రెస్పెక్ట్, విత్ రెస్పెక్ట్ సబ్జెక్ట్ ఏంటంటే, ఇవాళ సబ్జెక్ట్ వద్దాం. నేను తులసిరెడ్డి గారికి ఇచ్చినాక మళ్ళీ మీకు ఇస్తా సార్. మీరు మీరు ప్రభుత్వం తరఫున ఫైనల్ గా మీకు ఇస్తా సార్. నేను మనం వీఆర్ ఎక్స్టెండింగ్ ఇట్, వీఆర్ ఎక్స్టెండింగ్ అప్డేట్ 30, వెయిట్ చేయండి. ఒకటే సెంటెన్స్ యా నేను ఏమంటున్నా అంటే కమ్యూనిస్ట్ పార్టీలకి కాంగ్రెస్ కి కాలం చెల్లింది. అది ఎక్కడ క్లియర్ అయితా ఉన్నది అంటే ఈ రోజు యూపీఏలో ఉన్న సత్తా అంటే నాన్ యూపీఏ పార్ట్నర్స్ ఎవరు కూడా యూపీఏకి సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు. ఇంతకు ముందు వాళ్ళ పార్ట్నర్స్, ఇప్పుడు నాన్ ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరైతే ఆరేడుగురు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. అంటే బేసిక్లీ 63% ఆఫ్ ఎలక్టరేట్, అంటే ఈ ఎలక్టరల్ కాలేజ్ ఉన్న ఎలక్టరేట్ భారతదేశ రాష్ట్రపతిని రామ్నాథ్ కోవింద్ ఎన్నుకోవడానికి ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ద డిస్కషన్ ఇస్ అబౌట్ సర్వైవల్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ కాబట్టి వేరేది ఏం లేదు. ఇప్పుడు జనరల్ గా అభిప్రాయం ఉందంటే ఏదో గతంలో రాష్ట్రపతి ఎన్నికలన్నీ అనానవస్ గా అయిపోయినాయి, ఈసారి మాత్రమే పోటీ జరుగుతా ఉంది అని ఒక అభిప్రాయం వచ్చే సమాజంలో ఉంది. అది కరెక్ట్ కాదు. మనకు 1950 జనవరి 26న భారతదేశం రిపబ్లిక్ అయినప్పటి నుండి ఇంతవరకు 14 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. 13 మంది రాష్ట్రపతులు అయ్యారు. బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు అయ్యాడు కాబట్టి ఎన్నికలేమో 14 సార్లు, రాష్ట్రపతులేమో 13 మంది. ఈ 14 సార్లు ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే యునానిమస్ గా ఏకగ్రీవంగా జరిగింది నీలం సంజీవ్ రెడ్డి గారికి. మిగతా 13 సార్లు పోటీ జరిగింది. ఈవెన్ సంజీవ రెడ్డి గారికి కూడా 36 మంది నామినేషన్ వేశారు, స్క్రూటీలో రిజెక్ట్ అయిపోయి ఏకగ్రీవం అయిపోయింది. తర్వాత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే స్వాతంత్ర ఉద్యమం తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో కూడా స్వాతంత్ర భావాలు దేశభక్తి భావాలు ఎక్కువగా ఉండే ఆ నేపథ్యంలో కూడా మొదటి రాష్ట్రపతి ఎన్నికల్లోనే బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి పోటీగా కెటి షా వచ్చారు. రెండవసారి మళ్ళా చౌదరి హరిరాం వచ్చారు. నెక్స్ట్ ప్రఖ్యాత తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి, ఆయనకు పోటీ జరిగింది. ఆయన మీద వల్ల చౌదరి హరిరాం పోటీ చేశారు. తర్వాత పోని దళితులు అనుకుంటే కేఆర్ నారాయణన్, ఆయన మీద వచ్చేసి టిఎన్ శేషన్ పోటీ చేశారు. తర్వాత వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం, ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆయన మీద కూడా పోటీ జరిగింది. ఆయన మీద లక్ష్మీ సైగల్ గారు పోటీ చేశారు. ప్రస్తుతం ఉండేసి రాజకీయ దురంధరుడు వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ గారి మీద, వారి మీద పిఎస్ సంఘం పోటీ పెట్టారు. కాబట్టి ఇది ఏదో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పెట్టడం అనేది సాంప్రదాయానికి విరుద్ధంగా జరుగుతూ ఉంది అని ఒక అట్మాస్ఫియర్ ఉంది. అది కరెక్ట్ కాదు. ఆల్మోస్ట్ 10 సార్లు కూడా ఎన్నికలు జరిగినాయి, పోటీ జరిగింది. ఇది పార్లమెంట్, ఇది డెమోక్రసీకి ఎన్నికలు అనేది ప్రాణవాయువు. కాబట్టి ఎన్నికలు జరగడం అనేది మనము ఆహ్వానించాలి. ఏకగ్రీవంగా జరిగిన దానికంటే కూడా ఎన్నికలు జరగడం అనేది ఆహ్వానించాలి. దట్ ఈస్ డెమోక్రటిక్ ప్రాసెస్. గెలుపు ఓటములు కావచ్చు, ఒక ఓటర్కు వచ్చేసి అవకాశం ఇవ్వాలా? ఏ విధంగా ఎమ్మెల్యే ఎన్నికలకు ప్రజలకు అవకాశం ఇస్తామో ఇక్కడ ఓటర్స్ ఎవరెవరు? ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఓటర్స్. ఇక్కడ ఎందుకు వచ్చేసి దీన్ని పరోక్షణ ఎన్నిక పెట్టారు? ప్రత్యక్ష ఎన్నిక పెట్టలేదే. చేతులు ఎత్తడమో బటన్ నొక్కడమో తలకాయలు కౌంట్ కాదు, ఇక్కడ పరోక్ష ఎన్నిక. విప్పు లేదు, విప్పు లేదు. కాబట్టి ఏం జరుగుతుందో ఇప్పుడు మొత్తము చెప్పింది వివేక్ గిరి గారు. అట్లా గెలిచారు ఆత్మ ప్రమోదానుసారం, రెండవ ప్రాధాన్యత ఓట్లతోటి గెలిచారు. అఫీషియల్ క్యాండిడేట్ సంజయ్ రెడ్డి ఓడిపోయారు. ఇక్కడ 543 లోక్సభ మెంబర్స్, 233 రాజ్యసభ మెంబర్స్, 4120 మంది ఎమ్మెల్యే, 29 రాష్ట్రాలు ఢిల్లీ అండ్ పుదుచ్చేరి కలిసి మొత్తం 4896 మంది ఓటర్స్ ఉన్నారు. ఇది సీక్రెట్ బ్యాలెట్, విప్పు లేదు. కాబట్టి లోపల వచ్చేసి వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం ఎవరికి పోటేస్తారో మనం ముందుగానే వచ్చేసి పార్టీల పరంగా వచ్చేసి మనం అనుకోవచ్చు. కానీ పార్టీల పరంగా జరగాలని ఏముంది? పార్టీల పరంగా జరిగేటట్టే విప్పించే వాళ్ళు, డైరెక్ట్ గా వచ్చేసి చేతులెత్తమనే వాళ్ళు. ఇక్కడ పెట్టింది ఆ విధంగా. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఎన్నిక ఫలితం అనూహ్యంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళ అభ్యర్థి గెలవచ్చు, ఈ అభ్యర్థి గెలవచ్చు. ఇక్కడ ఇంకొకటి, అభ్యర్థుల పరంగా చూసినప్పుడు డెఫినెట్ గా అన్న జయపాల్రెడ్డి గారు చెప్పినట్లు ఇద్దరికి డెఫినెట్ గా వచ్చేసి ఈయనకు బీహార్ గవర్నర్ గా ఉన్నాడు, 2 సార్లు రాజ్యసభ మెంబర్ గా ఉన్నాడు. ఆయన తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆయన కూడా వచ్చేసి బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా జాతీయ తీసుకుని 4 సార్లు 2 సార్లు 4 నెలలు 4 నెలలు ఉన్నాడు. కాబట్టి ఆయన క్వాలిఫికేషన్ అనుకున్నాయి. కానీ కంపేర్ చేసినప్పుడు 70 మార్కులకు 75 మార్కులకు, 70 మార్కులు మంచి మార్కులే,
కానీ 75 మార్కులు మంచి మార్కులే. కంపేర్ చేసినప్పుడు 70 కన్నా 75 ఎక్కువ అనాల్సిందే కదా. కాబట్టి ఆ విధంగా కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా మీరా కుమార్ గారికి అడిషనల్ అడ్వాంటేజెస్ ఒక క్యాండిడేట్గా ఆయన కంటే ఎక్కువ ఉందనేది ఇది కాదని కాదనలే సత్యం. కాకపోతే అంటే సరే పార్టీల పరంగా కొందరు వచ్చేసి వాళ్ళు ఓట్లు ఇచ్చు, కొందరు ఆత్మ ప్రబోధాన్ని సరైన ఇచ్చు, గెలుపు ఓటంలో ఏ విధంగా ఉండొచ్చాం, కానీ అభ్యర్థి పరంగా కంపేర్ చేస్తే ఇద్దరు దళితులే. కానీ ఆ దళితుల్లో కూడా ఒకరు చమర్, మూరు కోలి. నార్త్ ఇండియాలో చమర్ వచ్చేసి మీరా కుమార్ గారు ఎక్కువ. మనము అది ఒకటే అని కాదు, ఆ విధంగా నూడలు చూసుకుంటే మహిళ మన భారతీయ సమాజంలో జనరల్గా వచ్చేసేసి మహిళను గౌరవించే ఒక సాంప్రదాయం. ఆ యాంగిల్ చూసుకున్నా కానీ ఆవిడకి అడ్వాంటేజ్ ఉంది. మూడవది వచ్చేసి జైపాలరెడ్డి గారు చెప్పినట్లు ఆయన బీహార్ గవర్నర్ ఉండొచ్చు, ఇప్పుడు మనలాంటి వాళ్ళకే ఆయన పేరు అనౌన్స్ చేసి నాకు తెలిసింది. అంతకుముందు వచ్చేసి ఆయనకు ఉండొచ్చు కానీ ఆవిడ లోక్సభ స్పీకర్గా ఆ బయటియే ఆ బయటియే అనేదే మనకు లోక్సభ స్పీకర్గా ఐదేళ్ల పాటు ఆవిడ మన కళ్ళ ముందు నిరంతరం కనిపిస్తూ ఉంది. చెవుల్లో వచ్చేసి ఆ బయటియే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అంటే అంత పరిచితురాలు ఈ దేశంలోని ఎమ్మెల్యేలకు ఎంపీలకు చిరపరిచితురాలు ఆవిడ. ఈయన ఇంతవరకు కొద్ది మందికి మాత్రము పరిచితుడు, కానీ చాలా మందికి అపరిచితుడు. తర్వాత జగ్జీవన్ రామ్ యొక్క కుమార్తె. కాబట్టి ఈ విధంగా అనేక యాంగిల్స్ లో ఇప్పుడు బీహార్ లో కూడా జేడీయూ వచ్చేసి మద్దతు ప్రకటించండి వచ్చింది నితీష్ కుమార్ గారు. కానీ డెఫినెట్ గా నా అభిప్రాయం ప్రకారము జేడీయూలోనే వాళ్ళ ఎమ్మెల్యేస్ లోనే ఎంపీస్ లోనే డెఫినెట్ గా వచ్చేసి ఆత్మ ప్రబోధానుసారము పోయే అవకాశాలు ఉంటాయి. మీ పార్టీ గురించి తులసిరెడ్డి గారు చెప్పారు, ఇంకేమైనా చెప్పుకోవాల్సి వస్తుందా? అంటే ముఖ్యంగా సపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, గుణగణాలు పరిశీలించిన తర్వాత, సీనియారిటీని పరిగణలోకి తీసుకున్న తర్వాత, ఎవరైతే రాష్ట్రపతిగా పూర్తి స్థాయిలో పనికొస్తారో తెలిసిన తర్వాత ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ముందే ఇచ్చారనిపించట్లేదా మీకు? ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థుల గుణగతాలంటే ఇందాక మిత్రులు చెప్పినట్టు జైపాలరెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ గారు మీరా కుమార్ గారి ఫోటో పెట్టుకోవాలా, ఆమె వల్లనే రాష్ట్రం డివైడ్ అయింది, వీళ్ళు ఎంపీలు వాళ్ళ వల్ల కాదు అంటే అంత అప్రజాస్వామికంగా ఆ రోజు పార్లమెంట్ నడిపినటువంటి ఘనత ఆవిద. ఒకసారి మనం ఆలోచించుకుంటే అంత అప్రజాస్వామికంగా అప్రజాస్వామికంగా ఆ రోజు పార్లమెంటు నడిపినటువంటి ఘనత ఆమెకు దక్కిందని చెప్పడం చెప్పనే చెప్తున్నారు. దీన్ని బట్టి ఆమెకి పార్లమెంటరీ డెమోక్రసీ మీద, రాజ్యాంగం మీద, ఎంపీల యొక్క హక్కుల మీద ఎంత అభిమానం ఉందో, ఎంత అవగాహన ఉందో, ఎంత రక్షించాలన్నటువంటి కోరిక ఉందో ఆ రోజు ఇప్పుడు చెప్పినట్టు పార్లమెంటు నడిపినటువంటి విధానమే ఆమెకి రాజ్యాంగం మీద ఉన్నటువంటి గౌరవం తెలపకనే తెలుపుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పోటీ అనేది ఖచ్చితంగా వద్దు అనే దీనిలో తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ అభ్యర్థి మెజార్టీ ఉన్నది, అదేవిధంగా మేము స్పీకర్లో కూడా పాటించడం జరిగింది. స్పీకర్ దాన్ని ఎంతవరకు కాపాడుకున్నాడని అది వేరే చర్చ అంశం. మనకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు విల్సన్ గారు లైన్లోకి వచ్చారు. విల్సన్ గారు నమస్కారం. నమస్తే అండి. ఎస్, చర్చ అంతా చూస్తున్నారు, మీ అభిప్రాయాన్ని 1 మినిట్ లో కన్క్లూడ్ చేయండి. నాకు వ్యక్తిగతంగా కూడా మీరా కుమార్ గారితో బాగా పరిచయము. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆమెతో చాలాసార్లు పర్యటనలో కూడా పాల్గొన్నాను. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మీరా కుమార్ గారిని అభ్యర్థిగా పెట్టడం వల్ల ఈరోజు నాకు తెలిసి దేశంలో దళితులందరూ బాధపడతారు. దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే గెలిచే అవకాశం ఉన్నప్పుడు మరి మన గత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి ప్లేసులో ఆమెను పెట్టుంటే సంతోషపడేవాళ్ళు, లేదా భారత ప్రధానిగా రేపైనా పోకపోతే సంతోషపడతారు. ఇప్పుడు ఓడిపోయే స్థానంలో మీరా కుమార్ గారిని పెట్టడం అనేది ఈ దేశంలో దళితులందరూ బాధపడే విషయం. ఎందుకంటే మీరు పనిముట్టుగా ఈ దళిత కార్డును వాడడం అనేది చాలా దారుణం, చాలా బాధాకరం, దుర్మార్గం అని నేను భావిస్తున్నాను. ఇంతకుముందు జయపాలరెడ్డి గారు చెప్పినట్టు నక్కకి నాగలోకం అన్నారు కదా, మీరు చేసిన ఈ ప్రక్రియ దళితుల హృదయాలు గాయపరుస్తుంది. నాతో సహా మేమందరం చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు రామ్నాథ్ గారు గెలుపు దరిదాపు తథ్యం ఇంకా అందులో. అయితే నేనేమంటానంటే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకం తప్పిదని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ విల్సన్ గారు. ఎస్, వీరయ్య గారు. ఎస్, ఫైనల్ గా ఈ ఎన్నిక గురించి రాబోయే రామ్నాథ్ కోవింద్ గారు ఆల్రెడీ రాష్ట్రపతి అయిపోయినట్టుగా కేవలం ప్రమాణ స్వీకారం మాత్రమే మిగిలింది, అది కూడా జస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ అని చెప్పి
మందు కృష్ణ సార్ గారు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కంట్రీకి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు బీజేపీకి ఉన్న బలం కానీ ఎన్డీఏ వాళ్లకు మద్దతునిస్తున్నటువంటి పార్టీల సంఖ్య వీటి రీత్యా చూసినప్పుడు న్యూమరికల్గా అలాంటి అభిప్రాయం కలగవచ్చు. అయినా ఏ మార్పు జరగదు, ఈ ఎన్నికంతా నామమాత్రమే అని కొట్టేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ విప్ జారీ చేసేటువంటి అవకాశం లేనటువంటి ఎన్నిక ఇది. మాయావతిని చూసాం మనం, అభ్యర్థిని ప్రతిపక్షాల అభ్యర్థిని ప్రకటించగానే తన అభిప్రాయం మార్చుకున్నారు. అందుకని బీజేపీ కేంద్ర నాయకత్వం నిజంగా అంత ధైర్యం ఉంటే మీ ఆత్మప్రబోధానుసారం ఓటేయండి అని చెప్పేసి అని గెలిపించుకోగలదా? అలాంటి అంశాలు కూడా ఈరోజు మనం ఆలోచించాలి. అందుకని ఇప్పుడు వాళ్ళకు బలం ఉన్నప్పుడు గెలిస్తే గెలవచ్చు కాక, కానీ దేశంలో ఈ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చ వల్ల ప్రజలు చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఒక ప్రమాదకరమైన స్థితిలో భారత రాజ్యాంగం ఉన్నప్పుడు దాన్ని రక్షించలేని వ్యక్తి, దానికి ప్రమాదకరంగా ఉండేటువంటి వ్యక్తి రాష్ట్రపతి అయితే వచ్చేటువంటి ప్రమాదకరమైన స్థితిలో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది, లౌకిక విలువల్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. అందుకైనా ఈ చర్చ ద్వారా వాళ్ళు మేల్కొనడానికి, చైతన్యవంతులు కావడానికి, అలర్ట్ కావడానికి ఉపయోగపడుతుంది ఈ చర్చ. అందుకని ఇది దేశంలో ఒక పెద్ద రాజకీయ మదనం సాగుతూ ఉంది, రాజ్యాంగ విలువల్ని కాపాడుకునేటువంటి ఒక పెద్ద పోరాటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ దీన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనేటువంటిది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏ పార్టీకి భవిష్యత్తు ఉంది, ఏ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటిది వాళ్ళ ఎజెండా కాదు. ఖచ్చితంగా బీజేపీ విధానాలు, ఆర్ఎస్ఎస్ విధానాలు, మనుధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని నడిచేటువంటి పార్టీల విధానాలు రేపు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడగలవు అనేటువంటిది మాత్రం ఎవరైనా చెప్పగలిగేటువంటి విషయం. అది వాళ్ళు చేయగలిగే పని కాదు. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, 84% ఉండొచ్చు, 16% ఉండొచ్చు, ఎంత శాతం ఉన్నారని కాదు. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా భారత రాజ్యాంగ విలువల్ని కాపాడడం అనేది సాధ్యం కాదు అనేటువంటి విషయం మనం స్పష్టంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఈ మధ్యకాలంలో లౌకిక విలువలకు సంబంధించినటువంటి, దళితుల మీద దాడులకు సంబంధించిన ఘటనలు ఇండివిజువల్ ఘటనలుగా కొట్టేయాల్సినవి కాదు. గుజరాత్లో ఉన్న ఘటన చూసాం, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు, దాన్ని ఇండివిజువల్ ఘటనగా కొట్టేయగలమా? నిన్నగాక మొన్న ఢిల్లీలో వేలాది మంది కదిలారు, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, హర్యానా నుంచి, దాన్ని ఒక ఇండివిజువల్ ఘటనగా మనం చూడగలమా? ఈరోజు దేశాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఒక కీలకమైనటువంటి సమస్య ఇది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో పార్టీల విధానాలు చూడకుండా, ఆ వ్యక్తుల యొక్క నిబద్ధతను చూడకుండా ఏకపక్షంగా ముందస్తుగానే ప్రకటించడం మద్దతు, అట్లా ప్రకటించినటువంటి పార్టీలు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇవి లాలూచి కుస్తీలో భాగంగా ప్రజలు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అట్లా ముందస్తుగా ప్రకటించడం వల్ల. ఇప్పటికైనా వాళ్ళు పునరాలోచించుకోవడానికి అవకాశం ఉన్నది. అందుకని అట్లా మద్దతు ప్రకటించినటువంటి పార్టీలు కూడా పునరాలోచించుకోవాలి, సరైన నిర్ణయానికి రావాలి. ఒకవేళ పార్టీలుగా అలాంటి నిర్ణయానికి రాకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. విప్పు జారీ చేసే అవకాశం లేదంటేనే ఇండిపెండెంట్గా ఆలోచించండి అని చెప్పడమే భారత రాజ్యాంగం. అందుకని ఇలాంటి క్రిటికల్ సందర్భంలో ఇండిపెండెంట్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చకు కూడా ఈ పోటీ ఉపయోగపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సాంబశివరావు గారు, ఇప్పుడు 15 పార్టీలు ఎన్డీఏలో, 7 పార్టీలు నాన్ ఎన్డీఏ పార్టీలు సపోర్ట్తో రామ్నాథ్ కోవింద్ గారు 20వ తారీఖు నాడు భారత రాష్ట్రపతి కాబోతా ఉన్నారు. వారికి ముందస్తుగా నా శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున. రెండో విషయం, అటు మైసూర్ రెడ్డి గారు కానీ, తులసిరెడ్డి గారు కానివ్వండి, తర్వాత జైపాల్ రెడ్డి గారు కానివ్వండి, వీరయ్య గారు కానివ్వండి, వారు రేజ్ చేసిన కొన్ని ఇష్యూస్ ఎట్లున్నాయంటే, ఇప్పుడు పాపులర్ ఎవరు, ఎవరిని ఎవరి పేరుని ఎక్కువగా గుర్తిస్తారు, అంటే వేరే విషయాల్ని సైడ్ లైన్ చేస్తూ వారి పేరు వినబడలేదు కదా అంటే, వారికంటే ఇప్పుడు అంటే వారి కాంగ్రెస్ అభ్యర్థి గురించి వారు మాట్లాడుకోవచ్చు, తప్పులేదు, కానీ కాంగ్రెస్ అభ్యర్థి కంటే పాపులర్గా భారతదేశంలో చాలా మంది ఉన్నారు. మరి పాపులారిటీ ప్రామాణికం కాదు కదా, అదే ప్రాతిపాదిక కాదు కదా, ఎవరి పేరు ఎక్కువ తెలుసు అనేది ప్రాతిపాదిక కాదని నేను భావిస్తాను. కాబట్టి మా అభ్యర్థిని ఇంకొక విషయం ఏంటంటే, తప్పకుండా కూడా ఈ 7 పార్టీలు ఎవరైతే మా రాజకీయ ప్రత్యర్థులు వివిధ రాష్ట్రాల్లో మా రాజకీయంగా మా సిద్ధాంతాలకి వ్యతిరేకమో అట్లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్ని పక్కకు పెట్టి మాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈ రాష్ట్రం తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో అటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, టిఆర్ఎస్ కానివ్వండి, వారు కూడా మా అభ్యర్థికి
సహాయ సహకారాలు అందించి వారి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నందుకు కూడా వాటిని వెల్కమ్ చేస్తా ఉన్నాం. వారి ఇనిషియేటివ్ ని, వారి సపోర్ట్ ని కూడా భారతీయ జనతా పార్టీ వెల్కమ్ చేస్తా ఉన్నది, అభినందిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ముందు వచ్చిందా తర్వాత వచ్చిన క్యాండిడేట్ అన్నది ఎట్లా వ్యాలిడ్ కాదంటే ఆ చర్చ ఎన్డీఏ పార్టీలు కూడా ఎవరైతే మా అలయన్స్ పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ లో లాస్ట్ బిఫోర్ మంత్ ఎప్పుడైతే మేలో ఒక మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ లో అందరూ కూడా ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి మీరు సెలెక్ట్ చేయండి అని వ్యవస్థీకృతంగా ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అదే పనిని మాకు సపోర్ట్ చేయాలనుకునే ఎన్డీఏ ఇతర పార్టీలు కూడా అదే విధంగా వాళ్ళు కూడా మీరు సెలెక్ట్ చేయండి, దాన్ని మేము ఆమోదిస్తాం అన్నారు. అంటే మా నాయకత్వం మీద ఉన్న నమ్మకం, మా నాయకత్వం భారతీయ జనతా పార్టీ మీద ఉన్న గౌరవం, జాతీయత, జాతీయ విలువలు, రాజ్యాంగాన్ని రక్షించగలమని ఈ పార్టీలు అన్ని నమ్మినాయి. అంటే 15+7 అంటే దగ్గర దగ్గర 22 పార్టీలు ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో అంటే ఉన్న 29 రాష్ట్రాల్లో మేము ఆల్రెడీ 17 రాష్ట్రాల్లో ఉంటే మిగతా 4-5 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని నమ్ముతుంటే వీరయ్య గారికి నమ్మకం ముదురుతలేదు. అయినా కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం వీరయ్య గారిని కొంచెం ఓపిక పట్టమని. రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది తప్పకుండా. అప్పటికన్నా వీరయ్య గారు ప్రజల ఆమోదాన్ని గౌరవిస్తారని. ఎస్ చూద్దాం కృష్ణ సార్ గారు. ఇందాక మనకి ఫోన్ లైన్ లో జైపాల్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొంచెం నేను వాయిస్ వేరే వచ్చింది, ఐఎమ్ వెరీ సారీ ఏదైనా ఫీల్ అయితే, ఎందుకంటే జైపాల్ రెడ్డి గారు జనరల్ గా ఫోన్ లైన్ లోకి రారు. ఫోన్ లైన్ లోకి తీసుకున్న తర్వాత ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాత మీరు అభిప్రాయం వెలుగుచ్చితే బాగుంటుందని నా భావం తప్ప మరొకటి కాదు. ఎనీహౌ మీ పార్టీ గురించి, సంస్థ గురించి, క్యాండిడేట్ గురించి, ఎన్నిక జరగబోయే విధానాన్ని గురించి చెప్పారు సార్. అలాగే వీరయ్య గారు కూడా ముఖ్యంగా ఆత్మ ప్రబోధానుసారం తులసిరెడ్డి గారు వీళ్ళంతా కూడా చెప్పారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో మనందరికీ తెలిసిన విషయమే, ఆత్మ ప్రబోధానుసారం అంటే వారి అధ్యక్షులు చెప్పినట్టుగా వారి పార్టీ నియమావళి ప్రకారం వారి పార్టీ ఏం చెప్తే చేస్తారన్న విషయం మనందరూ కూడా తెలుసు. ఈవెన్ ఇవన్నీ కూడా రాజ్యసభ ఎన్నికల్లో కూడా మనందరం చూసిందే. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఇవాళ రాష్ట్రపతి ఎన్నికపై చర్చ. చర్చలో పాల్గొన్న కృష్ణసారి గారికి, వీరయ్య గారికి, సుధాకర్ రెడ్డి గారికి, తులసిరెడ్డి గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.